హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిఎమ్మ వీడియోలో మనం శానిటేషన్ వర్క్కు సంబంధించి అనేక మెలకువలు ఈ వీడియోలో తెలుసుకుందాం శానిటేషన్ వర్క్లో ముఖ్యంగా మనం నాలుగు అంగల పైపుల్ని గ్రౌండ్లో వేసుకోవాలి అయితే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా రెండు పైపులు ఎందుకు వచ్చినాయి అంటే మనకి అటు సైడ్ పడవర పక్క కాలం వస్తుంది ఫ్యూచర్లో ఇప్పుడు టోటల్ మనకి ఏంటంటే ఈశాన్య మూలం అవుట్ సైడు గుంట ఏర్పాటు చేసి పంపించేసి వాటర్ మొత్తం మళ్ళీ ఇంకుడు గుంట నిండితే రివర్స్ అయ్యి పడమర పక్క ఉన్న కాలంలోకి వెళ్ళే విధంగా పైపులు వేయటం జరిగింది అయితే మొత్తం గ్రౌండ్లో నాలుగు అంగుళాల పైపులు ఉపయోగించుకుంటే సరిపోతుంది మూడు స్టేర్లు బిల్డింగ్కి సంబంధించి ఈ ప్లానింగ్ అనమాట అంటే గ్రౌండ్ చూశారు కదా రెండు గదులు ఉన్నాయి ఇక పైన ఇంకా రెండు స్టేర్లు అనమాట మొత్తం మూడు స్టేర్లు బిల్డింగ్ అయితే మొత్తం ఇది మట్టి నేల అయితే మాత్రం ఈ విధంగా సిప్స్ తోలుకుంటే సరిపోతుంది కంకర సిప్స్ లాగా అనమాట సన్న ఉంటుంది కదా ప్లయాస్ సిప్స్ టైప్లో అనమాట ఈ విధంగా పోసుకుంటే సరిపోతుంది అయితే ఇసుకైనా పోయాలి మట్టి నేల అయితే ఇక్కడంతా సిప్స్ తోలు ఇచ్చారు కాబట్టి వానర్ గారు డస్ట్ సిప్స్ అనమాట డస్ట్లోనే సిప్స్ వస్తుంది కదా కొద్దిగా ఎక్కువ రాజును ఉండే విధంగా ఈ పైపులతో పుడుచుకుంటే ఈ రజంతో సరిపోతుంది ఎటువంటి ఇబ్బంది లేదు అయితే మట్టి నేలయితే మాత్రం ఖచ్చితంగా ఇసుక కానీ ఈ విధంగా సిప్స్ కానీ వేసుకొని మీరు పుడ్చుకుంటే ఇక పర్ఫెక్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు ట్యూబ్ లెవెల్ మీకు వాటం ఎంత ఉండాలి అనే విషయం తెలుసుకోవటం కోసం మట్టం ట్యూబ్ లెవెల్ ఉపయోగించాలి ఎక్కడికక్కడ మీరు ట్యూబ్ లెవెల్తో ప్లాన్ చేసుకొని పదడుగుల పైపుకి అంగుళంకి తగ్గకుండా వాటం ఉండాలి ఇట్లా మనకి ఎక్కడికక్కడ టూ లెవెల్లో మార్కింగ్ చేసుకొని పది అడుగులకు ఒక అంగుళం ఇరవై ఇక్కడ ముప్పై ఐదు అడుగులు కాబట్టి దగ్గర దగ్గర నాలుగు అంగుళాలు వాటం వచ్చేవరకు వెళ్ళిపోవాలి ఆ విధంగా మనకి ప్లాన్ చేసుకోవాలి మీరు పది అడుగుల పైపుకి అంగుళం అంగులు ఉన్నారా ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలి మరి ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే మీకు రోడ్డు సైడ్కి వెళ్ళేటప్పటికి పూర్తిగా తగ్గిపోతుంది కిందకి అందువల్ల అన్ని సందర్భాల్లో విపరీతమైన వాటం పెట్టకూడదు కనీసం పది అడుగుల పైపుకి అంగుళం వాటం తగ్గకుండా చూసుకున్నారంటే మీకు ఇక్కడ ముప్పై ఐదు అడుగులు కాబట్టి దూరం నాలుగు అంగుళాలకు తగ్గకుండా వాటం ఉంటే సరిపోతుంది ఈ చివరి నుంచి ఆ చివరికి ఇక్కడ డబుల్ ఎందుకు వేసామని చెప్పాను నెక్స్ట్ మ్యాన్హౌల్స్ విషయానికి వస్తే మనకి పద్దెనిమిది పద్దెనిమిది సైజు మీ మ్యాన్ హోల్స్ ఎప్పుడైనా సరే పద్దెనిమిది పద్దెనిమిది సైజు కట్టుకుంటే సరిపోతుంది అంటే బిల్డింగ్ను బట్టి ఈ బిల్డింగ్లో సరిపోతుంది వీటికి సంబంధించి మ్యాన్ హోల్స్ ఎలా ఉంటాయో కూడా చెప్తాను మనం చూశారు కదా ఈ విధంగా రెయిన్ వాటర్కి సంబంధించి పైప్ ఏర్పాటు చేసుకొని ఈ పైపును పైన ఎందుకు ఏర్పాటు చేశామంటే పైన పాలిష్ అనమాట ఆ వాటర్ అంతా హోల్స్ పైపుల్లోకి ఏర్పడకుండా మనం తర్వాత కలుపుకోవచ్చు ఈ టెంపరవరీ ఇలా ఏర్పాటు చేసేసాము అంటే టెంపరవరీ అంటే పైనుంచి పాలిష్ వాటర్ వెళ్ళే విధంగా పైప్ వేసేసాము దీనికి మనం కలుపుకుందాం వర్క్ అంతా పైన పాలిష్ కొట్టడం అంతా క్లియర్ అయిన తర్వాత ఈ మేనోహల్స్లోకి రావన్నమాట పాలిష్ కొట్టిన వాటర్ డస్ట్ లాస్ట్లో కలుపుకోవచ్చు ఇక్కడ చూసారా మనకి మనకేదన్నా అడ్డుపడ్డప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఒక మూత డోర్ వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుంటే మీకు ఏదైనా అడ్డుపడ్డ సందర్భాల్లో అతి సునాయాసంగా తీసుకోవచ్చు ఫ్యూచర్లో ఇది కలిపేసుకుంటాం వర్క్ అంతా అయిన తర్వాత ఈ పైప్ తీసేసి అక్కడ నుంచి రెండు ఎల్బోలు వేసేసి హాఫ్ సెట్ హాఫ్ ఎల్బోలు వేసేసి చక్కగా నీట్గా క్లాంపులు వేసి కలుపుకుంటే సరిపోతుంది అయితే ఏంటంటే మనకు వర్క్ కాకుండా మనకు పాలి పాలిష్ కొట్టిన వాటర్ కూడా వెళ్ళిపోయే విధంగా ఇక హోల్స్ విషయానికి వస్తే పద్దెనిమిది పద్దెనిమిది సైజు ఈ విధంగా రెడీమేడ్గా మనకి చక్కగా సిమెంట్ తుప్పు కూడా రావు చక్కగా బాగుంటే ఈ విధంగా మనకి ఉంటాయి అనమాట అంటే ఖచ్చితంగా మీరు పద్దెనిమిది పద్దెనిమిది సైజు వచ్చే విధంగా అవుట్ సైడ్ కొలత నీ ఖచ్చితంగా ఈ విధంగా తీసుకుంటే పద్దెనిమిది పద్దెనిమిది సైజు సరిపోతుంది మనం ఈ అవుట్ సైడ్ ఉండాలన్నమాట ఈ విధంగా పద్దెనిమిది పద్దెనిమిది ఇక్కడ మనం గమనిస్తే ఇంకా హోల్స్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని సెట్ చేస్తే ఫ్లోర్ మట్టానికి వచ్చే విధంగా పార్కింగ్ టైల్స్ కానీ ఏదైనా వేసినప్పుడు ఆ మట్టానికి ఉంటే రేపు పొద్దున మూత కావాలన్నా క్లీన్ చేసుకోవచ్చు ఈ హోల్ గమనిస్తే మీరు లెటిన్ బే బావు మీద వేసామన్నమాట ఎప్పుడైనా క్లీన్ చేయాలంటే ఆ మూత తీసేసి లెటిన్ క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి శానిటేషన్ వర్క్కు సంబంధించి అనేక మెలకువలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది మీకు రానున్న రోజుల్లో ఈ బిల్డింగ్ సంబంధించి అయితే నైన్టీ నైన్ పర్సెంట్ శానిటేషన్ వరకు కంప్లీట్ అయింది ఇక మ్యాన్హాల్స్ ఈ హో మ్యాన్హల్స్ నీట్గా ప్లాస్టింగ్ చేసి వండరు పెడితే సరిపోతుంది ఇక మరొక వీడియోతో మరొక బిల్డింగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్